ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ యాదవ్, కార్మూర్ సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అయినా ఇప్పుడు వీడు చేసిన పనులు అడ్డగోలు పనులు తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. పొలాలు దోసేసుకోవడం, జీవో 27 తీసుకొచ్చి ఎంత పొలం ఉన్నా కానీ అలా తెలియపరచాలంట విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ. ఎంఆర్ఓ కానీ తెలియపరచాలంట. లేని పక్షంలో 50,000 ఫైన్, జైలు ఉంటుందంట. అది కాకుండా 60, 61 జీవో తీసుకొచ్చి అలా తెలియపర్సన్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే, నీకు ఇంత పొలం ఉంది, ఆ ఇంత పొలం యాప్లో పెట్టి నీ దస్తావేజులను నీ ఏమో డాక్యుమెంట్స్ ఈ పాస్ పుస్తకాలు పని చేయమంట. వాళ్ళ యాప్లో పెట్టి ఆ పొలం మీద ఎవరు రాకపోతే 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంచుకొని మా పొలం మాకు ఇస్తాడంట అని ఒక కొత్త సెక్షన్ పెట్టాడు. అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అని రావచ్చు అనుకుంటారు. ఫీలింగ్ ఏం లేదు, ఎవరి పార్టీ వారు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి మొన్నే జాయిన్ అయ్యారు. మాకు కనీసం 400 మంది వరకు జాయిన్ అయ్యారు. ఎవరో తిలక్ గారు సారథ్యంలోనూ జాయిన్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో కూడా సిపిఎస్ రద్దు, సిపిఎస్ తర్వాత పోలీసు వారు కానీ, ఐపీఎస్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ ఇబ్బంది పెట్టారు, టీచర్స్ ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఎవరో కూడా ఓటు పరంగా ఎవరు వేయరు. ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళు ఆర్టీసీలో జాయిన్ చేసుకుంటే వాళ్ళకి ఏమీ లేదు. అలా ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అదే కాకుండా ఇక్కడ గోదావరిలోను ఏదో జూన్ తాలూకును, జూలై తాలూకును నీరు వచ్చి గోదావరి సముద్రంలోకి వదిలిన రైతులకు మట్టుకు నీళ్ళు ఇవ్వాల. ఆగస్టు నెలలో నీళ్ళు ఇచ్చాడు. అలాగే నీళ్ళు ఇచ్చిన వల్ల ఈ తుఫాను వలన చాలామంది దెబ్బతినేశారు రైతులు. చక్కగా 45, 50 బస్తాలు అవి కొని అయ్యేమో అవి తడిసిపోయి ముద్దయిపోయి మొలకలు వచ్చేస్తే కొనమనేమో పైకి డ్రామా, కొంటేనేమో మిల్లర్స్కి వెళ్తేనేమో మిల్లర్ రోల్స్ ఏమో వాళ్ళేమో డబ్బులు బస్తాకి 100 రూపాయలు, 200, 300 మీరు కట్టండి, కడితే ఇక్కడ దింపండి, లేకపోతే తీసిపోండి మీ ఇంటికి అని చెప్పడం. వాళ్ళేమో డబ్బులు కట్టిన తర్వాత ఆ డబ్బులు ఎట్టి వెళ్తున్నాయో బిల్లులు కట్టిన డబ్బులకి, అంటే వాళ్ళ బ్యాలెన్స్ డబ్బులన్నీ కూడా ఒక 100 బస్తాలు వేసే రైస్కి 30,000, 50,000, 60,000 కట్టించుకొని ఆ డబ్బులన్నీ ఇక్కడ విఆర్ఓ తీసుకుంటున్నాడు, ఆర్బీకే పెట్టాడు. వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటారో తెలియదు. అలాగే రైతులు పండిన ధాన్యానికి కూడా దోచేశారు, రకరకాల దోపిడీలు. ఇప్పుడు ఆ మధ్యాహ్నికే వచ్చింది, మధ్యాహ్నికి వస్తే వారానికి ఒక బ్రాండు, మరి ఎవరికెవరికి ఇస్తున్నాడో తెలియదు. ఆంధ్ర గోల్డ్ అనే కాదు, వారానికి ఒక గోల్డ్, ఆ పేర్లు కూడా చెప్పలేకపోతున్నాం. ఇదివరకు అంటే ఒక గోల్డ్ పద్ధతి చెప్పలేం. అదే మేనసన్ హౌస్, లేకపోతే ఎంసీ ఇసుకో, లేకపోతే ఇది ఇంకా ఏయో పేర్లు, చిన్న పేర్లు ఉండి 50 రూపాయలు క్వార్టర్లో. ఇప్పుడు డబ్బులు పెంచాడు 150 రూపాయలకి, బ్రాండ్లు చెప్పలేకపోతున్నాం. ఫైనల్గా ఇక్కడ దెందులూరులో ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? దెందులూరులో చింతమైన పేపాకర్ అండి. 7 నియోజకవర్గాల వారిగా మన మహేష్ గెలుస్తాడండి ఎంపీగా. ఏలూరు పార్లమెంట్ పరిధిలో కార్మూర్ సునీల్ పోటీ చేస్తున్నాడు, అలాగే పుట్ట మహేష్ పోటీ చేస్తున్నారు కదా, ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? ఏలూరు పార్లమెంట్లో పుట్ట మహేష్ యాదవ్ గారు బాగా గట్టిగా ఉంది. అంటే ఆయన కొత్త ఆయన, ఈయన కొత్త ఆయన, ఆయన పాత ఆయన కాదు, ఈయన కొత్త ఆయన కాదు. ఏలూరు పార్లమెంట్ అంటే టీడీపీ కంచుకోట పోయింది. సార్ అంటే ఏదో ఒకసారి నన్ను ఒకసారి చూడండి, నేను మిమ్మల్ని అందరినీ నేను పైకెక్కిస్తాను, ముందు తాగేసి రోడ్లను పడుకోబెట్టేస్తాను అన్నారని చెప్పేసి అసలు పోయినసారి అభ్యర్థి ఎవరో కూడా తెలీదు, ఆ ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఒక్కసారి కూడా రాలేదు, తెలీదు. ఏదో ఆ మహానుభావుడు ఆయన మందుబాబు బట్టన్బాబు వల్ల ఏదో వాళ్ళు గెలిచారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బట్టన్బాబు వల్ల వీళ్ళు గెలిచారు. ఈసారి అంటే ఫుల్ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గెలుస్తారు. ఒకవేళ పుట్ట మహేష్ యాదవ్ గెలిస్తే కనుక నియోజకవర్గ పరిధిలో కానీ లేదా పార్లమెంట్ పరిధిలో కానీ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకుంటారు? నియోజకవర్గంగా చంద్రబాబు గారు గ్యారంటీ గెలుస్తాడు. నియోజకవర్గం ఆయన నెంబర్ 1గా చేస్తాడు. ఇది వరకు చేసిన దానికంటే ఇంకా రెట్టింపు చేస్తాడు. మొన్న 5 సంవత్సరాల్లో చేసింది 70 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. మొన్న పోయినసారి రోడ్డు మీద నుంచుని రోడ్లు పోపించి ఏదన్నా క్వాలిటీ తేడా వస్తే పొరపాటు నూరుకునేవాడు కాదు. అలాగే చిన్న మిగిలిపోయినా ఏదైనా కావాల్సి వచ్చినా మా ఏదైనా చేయవలసిన ఆయన చేసి పెడతాడు. పార్లమెంట్లో కూడా ఈయన చెప్పిందే ఆయన చేస్తాడు. ఇద్దరు ఉంటే మాకు బాగుంటుంది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, కార్మూర్ సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? పుట్ట మహేష్ యాదవ్ వెళ్తాడు. అంటే ఎందుకనంటే ఆయన ఇప్పుడు మొన్న ఆయన్ని ఖరారు చేసిన కాని నుంచి, ఆయన సీటు కన్ఫర్మ్ చేసిన కాని నుంచి కూడా మొత్తం A to Z మొత్తం అంతా తిరిగి సమస్యలు ఏంటని చెప్పని మీటింగ్లు పెట్టి చేసి బాగా చేస్తున్నాడు. బట్ ఆయన ఎవడో మన కార్మూరు ఆయన అయితే ఇప్పుడు వచ్చి రాలా అసలు ఆడవడో కూడా జనాలకు తెలియదు. పుట్ట మహేష్ యాదవ్ వచ్చినా సరే ఒక స్థానికంగా ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండి చేసి నడుతున్నాడు. అంటే మెయిన్ ఏలూరుకి ఏమేమి కావాలో అవన్నీ కూడా పుట్ట మహేష్ యాదవ్ చేస్తారనుకుంటారు. చేస్తారన్న, అన్ని సమస్యలన్నీ తెలుసుకున్నాడు అంత ప్రతి ఒక్కరి దగ్గర. మీకు ఏమైనా మీకు ఏదైనా సరే అభివృద్ధి చేస్తాం ఏలూరు, ఏలూరు అంతా పార్లమెంట్ శుద్ధిలో మొత్తాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పని మాట ఇచ్చాడు. ఏలూరు పార్లమెంట్ పరిధికి సంబంధించి పుట్ట మహేష్ యాదవ్, కార్మూర్ సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరికి ఎలా వచ్చనుకుంటారు? పుట్ట మహేష్ గారు అంటే ఎందుకండి, దేని గురించి? అభివృద్ధి రావాలంటే టీడీపీ ప్రభుత్వంలో పుట్ట మహేష్ అనేవారు రావాలి. అలా కాకుండా ఉన్న రోడ్లు ఏమైనా అభివృద్ధి చెందాలన్నా కానీ టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ పుట్ట మహేష్ గారు, చంద్రబాబు గారు అందరూ ముందు రావాలి. అంటే ఏలూరుకి సంబంధించి కూడా ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకున్నారు? అంటే గత వైసీపీ ప్రభుత్వం ఎలా చేసింది? అసలు గత వైసీపీ ప్రభుత్వం మొత్తం అంతా రోడ్ల అభివృద్ధి లేదు, అభివృద్ధి ఏమి లేదు. తర్వాత ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని బట్టి మనం పుట్ట మహేష్ గారిని గెలిపించుకొని ఇవన్నీ అభివృద్ధి చేయించుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు గెలిచిన 2019లో గెలిచిన వ్యక్తి అభివృద్ధి పరంగా ఏమైనా పనులు చేశారా ఏలూరుకి సంబంధించి? ఏం చేయలేదు. ఈయన గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఏలూరు ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా స్మార్ట్ సిటీగా కానీ? మారుతారు, ఎందుకంటే ఆల్రెడీ గత 2014 నుంచి ఇవన్నీ చేసి ఉన్నారు కదా, మారుతారు. మెజార్టీ ఎంత రావచ్చు అనుకున్నారు పుట్ట మహేష్? ఇది ఎక్కువ వస్తుందండి. గత ప్రభుత్వం మీద మొన్న వచ్చిన దాని మీద ఇంక మెజార్టీ 10,000 మెజార్టీ పైన రావచ్చు.